चैनल निर्मित ST7997 एंड इवाल मान चोर बटनर 10 रेस्टोरेंट कंस्ट्रक्शन सर बिल्स यस गाइस रेस्टोरेंट चाल कष्टमान अनुकने मी कोसम कोनी कोनी कंस्ट्रक्शन इजी कंस्ट्रक्शन ने वेटिकी चेसी मुंचानु एंड इकड़ इकड़ ग्लास उंदंटे मीक कंस्ट्रक्शन लोपल कनिपिंचडानिके एंड फर्स्ट चार्ट चेद्दाम एंड इदि वच्चेसरिकी हिडन चेयर्स चूसारा गाइस మొత్తం చేసేటప్పుడు ఎట్లాంటి ఇక్కడ మీకు గ్లాస్ వచ్చిందంటే లోపల కనిపించండి చెప్పిన ఓ ఓ ఈ గ్లాస్ బట్ నూరి పెట్టినంటే ఏ బాధ ఉంది మొత్తం మీకు మొత్తం దాగినట్టు ఉంటుంది ఇంకా నాటినప్పుడు ప్రాబ్లం ఏంటి గాయస్ అంటే చేతి ఆపలి అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి అయితే టీఎన్టీ లాంచర్ మన ఒక టెస్టర్ మెషిన్ తీసుకుందాం అండ్ ఇక్కడ ఒకటి పెడతాం ఇంకా ఆన్ చేద్దాం ఇంక ఇప్పటికి అర్థం ఉంటుంది ఏంటని గాలికి కింద ఓకే మనం ఎలా ఉంది ఇదే చేసానంటే చుట్టూ సరే ఓకే ఇలాంటిది అరకొని ఓకే గైస్ ఇంకా మనకి వాళ్ళు కాదు కానీ గ్యాస్ ఇంకో విషయం రెస్టారెంట్ స్ట్రక్చర్ టెక్స్చర్ మార్చాను నేను మీకు అర్థం అవుతుంది పార్ట్ టెక్స్ట్ రెస్టారెంట్ అయితే మీకు కనిపించదు కదా అని మార్చాను అండ్ పోనీ ఇప్పుడు ఇక్కడ ఈ మ్యాటర్కి వద్దాం అండ్ ముందుగా మొత్తం అన్ని డిస్పెన్స్ పెట్టుదని వైర్లతో లింక్ చేశాను లింక్ చేసి బటన్ కనెక్ట్ చేశాను అండ్ ఇక్కడ మధ్యలో వాటర్ పోసానంటే దాని పోల్ ఫెన్స్ ఇచ్చాను మొత్తం అన్ని టీ అంటే నింపాను అండ్ ఇంక చూడండి ఏం చేయట్లేదు ఏ చేయలేదు గాయస్ నేనే చేయలేదు చూడండి అసలు ఏ చేయట్లేదు తిరుగుతానంటే అండ్ ఇప్పుడు కానీ సర్వైల్ నుంచి తెచ్చేవాళ్ళం గాయస్ ఇంకోటి అండ్ ఇంకోటి వచ్చేసరికి 2x2 కిచెన్ డోర్ అండ్ మళ్ళీ నడిచేవాళ్ళు క్లోజ్ అయిపోద్ది గ్లాస్ చూడండి వెళ్తే ఓపెన్ లేదంటే క్లోజ్ గాయస్ దీనికి కొంచెం లైట్ పంపితే వీటి కింద రెస్టారెంట్ పెట్టాను చూడండి రెస్టారెంట్ని ఇది తెచ్చి బ్లాక్ ఇచ్చాను సేమ్ అక్కడ కూడా ఇచ్చి ఇక్కడ ఒక రెస్టారెంట్ టార్చ్ పెట్టి దాని నుంచి కనెక్షన్ని మనకి ఈ పిస్టన్స్కి ఇచ్చాం సేమ్ ఇటు ఇప్పుడు అలాగే చేసాం చూడండి కావాలంటే చాలా ఈజీ అండ్ మనకప్పుడు ఎగ్ గానే మన డోర్ ఓపెన్ అవుద్ది రెండు వైపుల నుంచి ఎస్ అండ్ ఇది వచ్చేసరికి గైస్ ఇది ఆటోమేటిక్ ఫార్మ్స్ ఇది రెండు చాలా సింపులెస్ట్ ఆఫ్ ఉండదు ఇది అబ్జర్వర్స్ గైస్ మీకు కొంచెం టెక్స్చర్ మారింది అందువల్ల మీకు తెలియట్లేదు అండ్ ఒకసారి మన టిక్స్ పెంచుదాం టిక్స్ పెంచామంటే మనకు తెలుస్తుంది ఒక టిక్స్ అనేది ఒక్కొక్కటి పేరు నచ్చుతారా అంటే మేము టిక్స్ పెంచాం కదా ఫాస్ట్గా అవుతుంది గాయస్ లేకపోతే మీరు ఒకవేళ టిక్స్ మామూలుగా ఉన్నాయంటే స్లోగా అవుతుంది అండ్ సేమ్ కూడా ఇదే ఇక్కడ అంటే కాకపోతే ఇక్కడ మనకి ఇక్కడ ఈ దీనికి పక్కన మనం అక్కడ డిస్టెన్స్ పెట్టాం దాన్ని ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి మనకి 2x2 పైన పెట్టి 2x2 పైన పెట్టాం పైన పెట్టి మనకి ఇక్కడ ఇక్కడ ఒకదానికి ఒక కనెక్షన్ ఇచ్చాం పైన వచ్చేసరికి సేమ్ ఇక్కడ చిన్న వైరింగ్ కనెక్షన్ ఇచ్చామంటే మొత్తం అన్నీ పనిచేస్తాయి ఇక్కడ మనకి షుగర్ కేన్ అండ్ బ్యాంబూ ఫుల్గా వస్తుంది బ్యాంబూ చూసామంటే ఎక్కువ వస్తుంది అండ్ ఇక్కడ మనం చూసామంటే బాగా వస్తుంది ఈ ఫాస్ట్లో పెడితే ఇంకొంచెం వేగంగా వస్తున్నాయి దాని స్లోలో పెడితే ఇంకా వస్తాయి అండ్ ఈ రోడ్ ఫార్మ్స్ నుంచి ముందు ఒకటి గైస్ ఇక్కడ దీనికి యూస్ చేసిన ఏంటంటే డిస్టెన్స్ వాటర్ జెల్ ఇక్కడ హాపర్ నుంచి ఇక్కడ బ్యారెల్ కనెక్ట్ చేశాను దానివల్ల అక్కడ వస్తున్న హాపర్లో ఇక్కడ బ్యారెల్కి వచ్చేస్తున్నాయి ఇక్కడికి వస్తాం ఓకే ఇది ఇప్పుడు మనం ఎలైట్రా లాంచ్ ఎలైట్రా లాంచ్ గాయస్ అండ్ ఇప్పుడు ఈ ఎలైట్రా లాంచ్ అన్ని మనం ప్రయోగిస్తాం ఒకసారి అండి ఓ నో 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 కానీ పర్ఫెక్ట్ టైమింగ్ కావాలి కదా దీనికి అప్పుడే మనకి
చూసారా అయింది, కానీ ఇంకొంచెం ఇంకొస్తే ట్రై చేద్దాం. ఓకే, దీనికి కొంచెం ట్రైనింగ్ కావాలి. అండ్ అండ్ మనకి ఇంక మనకు అంత సీన్ లేదు గాయస్. ఇంకా నాకు ఎలా ఇట్లా నాకు ఇంకా అంతగా రాదు. ఓకే గాయస్, అండ్ మనకి ఇంకా ఒక నెక్స్ట్ ఇంకా కావాలంటే మనకి ఎలక్ట్రిక్ అండి ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇంకా ఎఫిషియెంట్గా ఉంటుంది. అండ్ లాస్ట్ చూపిస్తాను గాయస్ నేను చూసినట్టు. అండ్ ఇది వచ్చేసరికి సీక్రెట్ బంకర్ గాయస్. యా సీక్రెట్ బంకర్స్ ఇది మీకు కనిపిస్తుంది చూడండి, చూసారు కనిపిస్తున్నాయి మొత్తం ఇక్కడ. వీటిలో ఒక్కటి తిప్పితే ఒక డోర్ ఓపెన్ అవుతుంది. అండ్ దానికి తెప్పాల్సిన రెస్ట్ ఉంది గాయస్, రెస్ట్ ఉంది తిప్పుదాం. 1, 2, 3 చూసారా మీరు ఈ డోర్ ఓపెన్ అయింది. మళ్ళీ దాన్ని మూసేద్దాం పూర్తిగా. అండ్ ఇక్కడ నుంచి రెస్ట్ ఉంది తిప్పుతాం చూడండి. అండ్ ఓపెన్ అయింది చూసారా. అండ్ ఒక సీక్రెట్ ఎంట్రన్స్ మీకు వచ్చింది. దీనికి గేట్ లేరు గాయస్ చిన్న. అక్కడ ఉన్న ఐటమ్ ఫ్రేమ్ కంపరేటర్ని చేసి దాన్ని కొంచెం పెంచి దాన్ని ఆ సిగ్నల్ని రివర్స్ చేసాం గాయస్. రివర్స్ చేసి మళ్ళీ అంటే రివర్స్ చేసి అంటే ఇక్కడ ఒక బ్లాక్ పెట్టి రెస్టోన్ పార్చ్ పెట్టాం. మళ్ళీ దానికి ఇచ్చి రిపీటర్ నుంచి పిస్టన్కి ఇచ్చాం. చాలా సింపుల్. అండ్ ఇక్కడ మీకు వచ్చారు కంపరేటర్ వాళ్ళు యూజ్ అవుతుంది. కంపరేటర్ అనేది డిటెక్ట్ చేస్తుంది బాగా. అండ్ ఒక కంపరేటర్ మనం పెట్టాం అనుకోండి ఇక్కడ. ఓ సరే, కంపరేటర్ పెట్టి రెస్ట్ రూమ్ పెట్టాం అనుకోండి అనుకున్నప్పుడు. దానికి దాంట్లో ఒక ఐటమ్ పెట్టాం అనుకోండి. ఒకసారి ఇలా పని చేయలేకపోతే నేను బ్లాక్ తీసుకున్నానండి. మీకు ఒక చిన్న ఎనర్జీ పల్స్ వచ్చింది చూసారా గాయస్. అక్కడ చిన్న ఎనర్జీ పల్స్ నేను ఒక్కొక్క తిప్పుంటే అలా ఒక్కొక్కటి పెరుగుతుంది. మీకు అనిపించే ఒక లైట్లు పెట్టి చూపిస్తాం గాయస్. ఒక నిమిషం, ఇది చాలా సింపుల్ యాడ్ టు డెప్త్. ఓ సరే, ఒక్క నిమిషం గాయస్. అండ్ మనకి ఇక్కడ రిపీటర్ పెట్టుకుందాం. మొత్తం అయిపోయి సరే ఒకటి ఒకటే ఉంటుంది. రెండు వెలిగాయి, ఇంకోటి వెలిగింది, ఇంకోటి వెలిగింది, ఇంకోటి వెలిగింది, ఇంకోటి వెలిగింది, ఇంకోటి. అలాగే మనకి కంపరేటర్ అనేది మనం హైడ్రో ఫ్రేమ్ అంటే తంత ఎనర్జీని పాస్ అప్లై చేస్తుంది. మనం దాన్ని రిపీటర్ ఇచ్చుకుంటే ఇంకా పవర్ పడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఆల్రెడీ ఒక నిమిషం అక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఆటోమేటిక్ బ్రిడ్జ్. అండ్ దాన్ని ఆ బ్రిడ్జ్ని ఇక్కడ మనం ఇక్కడ పెట్టుకుందాం. ఒక గ్యాస్ ఇప్పుడు వెళ్తుంది చూడండి అది. అండ్ వెళ్దాం. ఓ వచ్చేసరా, చాలా సింపుల్ కాంట్రాక్షన్ గ్యాస్, చాలా సింపుల్ ఇది. అంటే ఇక్కడ మనకి ఏమన్నా లావా గట్ట ఏమనుకోండి చుట్టూ బ్లాక్ చేస్తామంటే ఎవరు వెళ్ళలేరు, కానీ మనం ఇప్పుడు వెళ్ళచ్చు దీని నుంచి. దీనికి ఏట్ లేరు గాయస్, మొత్తంగా మనం చుట్టూ రైల్వే స్టేషన్ తీసుకున్నాం. ఇక్కడ ఒక యాక్టివేటర్ తీసుకున్నాం. యాక్టివేటర్ నుంచి పవర్ అనేది కొంచెం ఒక రిపీటర్కి ఇచ్చి రిపీటర్ తీసుకుంది. స్పీడ్ని 2 టిక్స్ రెండు టిక్స్ పెట్టామంటే మనకి కరెక్ట్గా సప్లై సరిపోతుంది. అండ్ ఆ పవర్ని అండర్ గ్రౌండ్ నుంచి మనం ఇంకో 2 పిస్టన్స్ ఇచ్చాం. మనం ఇంకా ఇక్కడ స్లైమ్ అండ్ హనీ బ్లాక్స్ వాడడం కానీ స్లైమ్ హనీ బ్లాక్స్ ఒక వస్తువుని అట్టించుకుంటాం. కానీ రెండు అటుక్కు కాబట్టి మనకు కంట్రప్షన్ ఇక్కడ ఈజీ ఉంటుంది.
హనీ బ్లాక్ రాకముందే కన్స్ట్రక్షన్ చాలా కష్టంగా ఉండేది గాయస్. ఆ విధంగా ఇది కొంచెం ఈజీ అయిపోయింది అలాగా. అండ్ చూస్తున్నాను డ్యాస్ కరెక్ట్గా యాక్టివేట్ రాగానే అది కరెక్ట్ మూసుకుంటుంది వెళ్ళిపోయి కానీ తెలిసిపో. అదే గాయస్ దట్స్ ఇట్ ఫర్ దిస్ నెక్స్ట్ కంట్రక్ట్ వెళ్దాం. అండ్ మనకి ఇప్పుడు చూసినట్టయితే గ్రేట్లో యా ఇది లేదు నెక్స్ట్ కలిసి రైట్ దాన్ని స్విచ్ ఆగానే మెట్లు వచ్చాయి పైకి వెళ్ళిపోవడం. గాయస్ ఇక్కడ వచ్చేసరికి మనకి చాలా సింపుల్ కంట్రక్షన్ గ్రానైట్ క్వశ్చన్స్ పవర్ ఇచ్చాం. అది కొంచెం మీకు అర్థం కావాలంటే నేను చూపిస్తాను. ఎస్ గాయస్ ఫస్ట్గా ఫస్ట్ మనం ఏం చేస్తాం అంటే మనం వాడే మెట్ని పిస్టన్ కట్టిస్తాం. మనకి స్విచ్ పెడతాం కానీ మనకి ఇలాగ ఏం చేసి అంటే గోడ కట్టినప్పుడు మనకి అవ్వదు. అలాంటప్పుడు మనం ఇంకోటి మెట్టు పెట్టుకొని ఇలా పెట్టాం అనుకోండి చూసినప్పుడు ఇటు నుంచి చూసినప్పుడు అది వచ్చింది రెండు బ్లాకుల్లో ఉంటాయి. తను ఆన్ చేసినప్పుడు మనకు వస్తుంది మనం వెళ్ళలేదు. సేమ్ టెక్నిక్ని వెనకని కూడా యూజ్ చేసుకున్నాం కదా సేమ్ టెక్నిక్ని చూసారా. కాకపోతే ఇక్కడ మల్టీ స్టేజెస్ ఉన్నాయి మెట్టి కోసం. అండ్ మనకు వచ్చేసరికి లాస్ట్ అండ్ ఫైనల్ గాయస్ అండ్ అది వచ్చేసరికి బ్రష్. యా గాయస్ బ్రష్ చేస్తే మనకు ఆర్మల్ని ఆటోమేటిక్గా బిగిస్తుంది. దీనికి వచ్చిన రేట్లే గాయస్ ముందు కంట్రక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్తాను. ఫస్ట్ పెదర్పైడ్గా నావగానే ఈ రెస్టోన్ అనేది యాక్టివేట్ అయ్యి ఈ పిస్టన్ ఎక్స్టెండ్ చేస్తుంది. ఈ పిస్టన్ స్లైమ్తో పాటు ఈ అబ్జర్ బ్లాక్ అదే రెండు అబ్జర్ బ్లాక్స్ కలిస్తే కలిసి కానీ మనకి ఒక టిక్ ఫామ్ అవుతుంది గాయస్. ఆ కరెంట్ డైరెక్ట్గా వస్తుంది అంటే మన ఎనర్జీ అనేది మనకు అలాగా రీడైరెక్ట్ అవుతూనే ఉంటుంది. అది మీకు ఈ విధంగా చూపించడం కంటే ఫస్ట్ పర్సన్లో చూపిస్తే బాగుంటుంది గాయస్. అండ్ ఫస్ట్ పర్సన్ ఫ్రంట్ ఒక గాయస్ కొంచెం ఇది కష్టంగా ఉంటుంది. కొంచెం చూసారు గాయస్ డ్రెస్ అనేది వచ్చింది మనకి. అండ్ ఇవే గాయస్ 10 కాదు నేను చేసిన 10 కంట్రప్షన్స్. నే చాలా ఈజియస్ట్ కంట్రప్షన్స్ గాయస్ ఇవి. మీరు ఎప్పుడైనా ట్రై చేయొచ్చు అండ్ ఎక్కడైనా ట్రై చేయొచ్చు. అంతవరకు మీకు బాగా చెప్తున్నాను అండ్ బాయ్. మళ్ళీ చూసారా బాయ్. యా గాయస్ సీ యూ గాయస్ అండ్ నెక్స్ట్ ఎపిసోడ్. అండ్ ఇంకో విషయం మీకు అసలు మీకు కన్వీనెంట్ ఉన్నాయి ఇక్కడ బటన్స్ అనేది టెక్స్చర్ ప్యాక్ యాడ్ చేసి బటన్స్ లేకుండా చేస్తాం. మీకు ముందు ఎపిసోడ్లో బటన్స్ కనిపిస్తాయి కానీ ఎపిసోడ్లో బటన్స్ కనిపించాం. యా గాయస్ అండ్ మనకి ఇదే ఈ ఎపిసోడ్కి టెక్స్చర్ ప్యాక్ కొంచెం నీట్గా చేసాం కానీ వాళ్ళు మేము బటన్స్ కనిపించాం. ఓకే గాయస్ బాయ్.